మహోన్నతుడైన దేవ, మీ పవిత్రమైన పాదముల మీద మా శిరస్సు వంచి నేనును వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడాను శిరస్సు వంచి మీ అపరంజి వంటి పాదములను తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా అజ్ఞానమును తొలగించండి తండ్రి. గొప్ప దేవుడైనటువంటి మిమ్మల్ని ప్రజల యొద్దకు నడిపించటానికి మీ జ్ఞానమును ప్రసాదించండి. మీ ఆత్మ అభిషేకాన్ని కూడా దయచేయండి. ఎన్నో పర్యాలు ప్రజలు సంఘంలో నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రభ, అది తప్పని నేను ఎరగాలి. ఆ ప్రజలతో నేను చెప్పాల్సిన మాట, నేను మనిషిని, నేను మీలాంటి మనిషిని, నేను దేవదూత కాదు, దేవుడు కూడా కాదు. దేవుడు యేసయ్య, మీ కొరకు నేనేమీ చేయలేను, ప్రభువు కొరకేమైనా చేయగలను. ఆ ప్రభుల వారు మన కొరకు ఏమైనా చేయగలరు, అంటే ప్రాణం కూడా పెట్టగలరు. ప్రభా, ఈ రీతిగా ప్రతి బిడ్డకు నేర్పించటానికి నాకు తగిన కృప దయచేయండి, నాకు తగిన జ్ఞానము దయచేయండి, నాకు తగిన అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. నాతో పాటు మీ సేవ చేస్తున్న ప్రతి దైవ సేవకునికి, సేవకురాలకి ఈ విధంగా కృప దయచేయండి. స్వామి, మీరే మహిమ పొందుకొనమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సెప్టెంబర్ మాసం 5వ తారీఖు 2024 గురువారం. ప్రియ దైవ జనాంగమ, అద్భుతములు ఆశ్చర్యములు చేసే దేవుడు మన దేవుడు. ఆ కృపగల దేవుని సన్నిధానం లేకొచ్చిన మనము ఆలోచించాలి. నిన్నటి దినాన వాక్యాన్ని చెప్తూ నిర్గమాకాండం 40:21 విషయాలు చెప్పాను. మందిరంలోనికి మందసమును తెచ్చి అనే మాట. ప్రియులారా, కొన్ని విషయాలు చెప్పాను. మందసము అనేటటువంటిది అతి పరిశుద్ధ స్థలములో ఉండు ఒక శ్రేష్టమైన, దేవునికి ప్రతిరూపమైన ఉపకరణం. దేవుడే అందులో ఉన్న శ్రేష్టమైన ఉపకరణాలు. నిబంధనల పలక, చిగురించు, అహరోను కర్ర, బంగారు మన్నా పాత్ర అనని నిబంధన పలక గురించి నిన్నటి రోజున చెప్పాను. మొదట అక్షరము పనిచేశాదని యోహాను సువార్తలో ఆ విషయము చెప్పాను. ఇప్పుడు రాయి బండ పనిచేస్తూ ఉంది. యేసు ప్రభుల వారు చెప్పిన మాట, నేను ఇల్లు కట్టడానికి నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని చెప్పాడు. తరువాత, నే ఈ బండ మీద పడ్డవాడు తునకలవుతాడు, ఈ బండ ఎవరి మీద పడుతుందో వారు నలిచేయబడతారని చెప్పారు. తనను బండకు పోల్చుకున్నాడు, రాయికి పోల్చుకున్నాడు. ప్రస్తుత దినాలలో యేసు ప్రభుల వారు సంఘంలో కనిపించాలి, వినిపించాలి, సంచరించాలి. సంఘంలో మనం కనిపించి, మనము వినిపించి, మనము సంఘంలో సంచరిస్తే లాభమేముంది? దయ్యం పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రభు పనిచేస్తే ఏం జరుగుతుందని కిందటి దినాన చెప్పాను. ఇప్పుడు రెండవది, మందసు పెట్టెలో బంగారు మన్నా పాత్ర అని చెప్పారు. బంగారు మన్నా పాత్ర అంటే ఆ మన్నాని బంగారు పాత్రలో పెట్టారు. బంగారము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా పరిశుద్ధతకు సూచన. మన్నా యేసు ప్రభుల వారికి సూచన. మన్నా ఎలాగుంటుంది అంటే కొత్తిమీర గింజవలే ఉంటుంది. మన పితృలు దరిదాపు 40 సంవత్సరాలు మన్నాని భుజించారు. ప్రతి ఇంటి వారి ముందు ఉదయ కాలాన్నే మనసుతో కప్పబడిన మన్నా కురిసేది. నన్ను గమనించాలి,
మంచుతో కప్పబడి కురిసిన మన్నా, మంచు పరిశుద్ధాత్మ మన్నా యేసుప్రభుల వారు. ఆ మన్నా రూపము కొత్తిమీర గింజ వలె ఉంటుంది. మన్నా రుచి అపూపము వలె ఉంటుంది. రొట్టె తేనె కలిపి తిన్నట్టుగా ఉంటుంది. ప్రియులారా, ఈ మన్నా ఎవరు అంటే, ఈ మంచు మన్నాని కప్పిన మంచు పరిశుద్ధాత్మకు సూచన. ఒక్కరోజున మరియ తల్లితో గాబ్రియలు దూత వచ్చి పలకరిస్తూ ఉంది, మరియా దయాప్రాప్తురాల, నీకు శుభం కలుగునుగాక, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ చేత నీవు గర్భము ధరిస్తావని చెప్పాడు. మన్నా మంచుతో కప్పబడి కురిసాది. అదే రీతిగా యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ తల్లి గర్భంలో పుట్టాడాయన. దయచేసి గమనించాలి, ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉంటుందని చెప్పారు. కొత్తిమీర గింజ చాలా గుండ్రంగా ఉంటుంది, ఏ నొక్కులు లేదు. అనగా ప్రభువులో ఒక సంపూర్ణత ఉంది. పరిశుద్ధతలో సంపూర్ణుడు, ప్రేమలో సంపూర్ణుడు, తగ్గింపులో సంపూర్ణుడు, క్షమించే విషయంలో సంపూర్ణుడు. ఎందులోనూ ప్రభుల వారు అసంపూర్ణుడు కాదు. ఆ తర్వాత ఆ యొక్క మన్నా అపూపము వలె రొట్టె తేనె కలిపి తిన్నట్టుగా ఉంటుందని. యేసు ప్రభుల వారు రొట్టెను చేతబట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకిస్తూ అంటున్నాడు, ఇది నా శరీరం, దీనిని భుజించాలి మీరు అని చెప్పాడు. తరువాత రొట్టె తేనె అని వాక్యం సెలవిస్తుంది. తేనె అనేటటువంటిది భక్తుడు దావీదు అంటున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు తేనె కంటెను, జుంటి తేనెల ధార కంటెను మధురమని చెప్పాడు. 19వ అధ్యాయం కీర్తనలు 10లో అంటాడు, తేనె దేవుని యొక్క వాక్యం, ఆయన కట్టడలు, ఆజ్ఞలు. రొట్టె యేసు ప్రభుల వారు. ఆయన ఈ లోకంలోకి వచ్చేటప్పుడు రొట్టె తేనె కలిపి తిన్నట్టు అంటే పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞలు కట్టడలను భూమి మీద ఉన్న ప్రజలకు నేర్పించటానికి తల్లి గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా నరుడుగా జన్మించాడు. ప్రజలకు దేవుని ఆజ్ఞల్ని కట్టడలను నేర్పించి భూమి మీద తండ్రికి ఒక పరలోక రాజ్యాన్ని, పరలోకంలో ఉన్న ఆ రాజ్యము భూమి మీద కూడా కట్టబడాలి అని ఆయన ఒక నిర్మాణకుడుగా వచ్చాడు, రాయిలాగా వచ్చాడు. దయచేసి గమనించాలి, ఈ మన్నాని మన పితరులు భుజించారు 40 రోజులు. ఆ కారణాన వారి కాళ్లకు తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు. ఆ కాళ్ళు వారు పెరిగే కొద్దీ ఆ చెప్పులు కూడా పెరుగుతూ వచ్చాయి. వారు వేసుకున్న దుస్తులు మైల కాలేదు. ఆ దుస్తులు వారు పెరుగుతున్న కొలది అవి పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత వారి తలకు అంటుకున్న నూనె, వారు 40 సంవత్సరాలు ఎక్కడ తలకు నూనె అంటుకోలేదు, ఆ నూనె ఆరిపోలేదు. దానర్థం కాళ్లకు జోళ్ళు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధాన సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళని. అంటే దేవుని చిత్తానుసారంగా నడిచే బిడ్డలుగా వారు ఉండాలి అనని. 2వది వారి వస్త్రాలు. దేవుడు మన పాపపు వస్త్రాలను తీసివేసి రక్షణ వస్త్రాలను తొడిగాడు. ఈ వస్త్రాలు మైల కాకూడదు. ఈ వస్త్రాలు మనము తొడిగిన దినము నుండి చావు వరకు లేక కణాను చేరు వరకు మైల కాకుండా చూసుకోవాలి.
మూడవది వారికి తల మీద నూనె ఆరిపోలేదు, అనగా అభిషేకం. బైబిల్ ఏదీతిగా సెలవిస్తుంది, దావీదును గుర్చి దేవుడు మాట్లాడుతూ, నా దాసుడైన దావీదుని నేను పరిశుద్ధ తైలముతో అభిషేకించాను అని అంటాడు. ప్రభు బిడ్డలైన మనము ఈ ఉదయకాలమందు నేర్చుకోవాల్సింది, మనము సువార్త ప్రకారముగా నడుచుచున్నామా, రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నామా, మైలపడకుండా. తైల అభిషేకం, పరిశుద్ధ తైల అభిషేకం అంటే పరిశుద్ధాత్మ చేత మనము అభిషేకించబడ్డామా, ఆ రీతిగా ఈ మూడింటిని కాపాడుకోవాలి మనం. మన్నాలో ఉన్నటువంటి విశేషత అది, ఆ మన్నా క్రీస్తు ప్రభుల వారే. ఆయన దేవుని ఆజ్ఞల్ని, కట్టడలను ప్రపంచానికి నేర్పించటానికి పరిశుద్ధాత్మ ద్వారా మరియ తల్లి గర్భంలో పుట్టాడు. ఎంత గొప్ప సమాచారము! ప్రియులారా, గమనించాలి, ఆయన దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డ రోగాలు బాగు చేయండి, నా పేర్లు పిలవండి, మా మీద తైలం చల్లండి, చేతి రుమాలు అమ్మండి, చాపలు అమ్మండి, బెడ్షీట్లు అమ్మండి అని లేదు. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డ పరలోకపు ఆజ్ఞల్ని, కట్టడలను నేర్పించటానికి వచ్చాడు ఆయన. అందునిమిత్తమై ప్రతి వారి పాపముల కొరకు చనిపోయి ఆయన రక్తముతో వారిని కడిగి పవిత్రపరిచి లోక మాలిన్యం అంతా కూడా తీసివేసి ఇప్పుడు క్రొత్త వ్యక్తిగా చేసి పరలోక రాజ్య సంబంధమైన ఆజ్ఞలు, కట్టడలు అనుసరించు వారినిగా ఆయన చేస్తున్నాడు. అందుకే పౌలు గారంటారు, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతిస్తాయి, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని అంటాడు. ఆ రీతిగా మనం మార్చబడ్డామా ఆలోచించండి. ఒకవేళ లేదంటే మనము మార్పు చెందటానికి ఆ మనిషిని, ఈ మనిషిని కాదు, నేరుగా రాయి అయినా బండైనా యేసు ప్రభుల వారినే కలుద్దాం. దేవుడు ఆ గొప్ప జ్ఞానముని మీకు ప్రసాదించునుగాక. ఆమెన్.